నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. వాళ్ల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించడమే మన రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం. విద్యార్థుల కోసం అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన లాంటి పథకాలతో పాటు పాఠశాలలు, నాడు నేడు పనులు వంటి అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అలాంటి పథకాలకు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్లు తూట్లు పడుస్తున్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని పెద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అసౌకర్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. విద్యార్థులకు కనీస వసతుల భాగమైన తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునేందుకు వీలుగా బెంచీలు ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. అలాంటిది వాటి జాడ ఈ పాఠశాలలో కనిపించకపోవడం అధికారుల పనితీరు తేటతెల్లమవుతుంది. టాయిలెట్స్ లేకపోవడంతో బాలికల సమస్య వర్ణనాతీతం. బాలురైతే టాయిలెట్స్ కోసం బడి బయట ఉండే చెట్లలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాల ఆవరణంలో ఫ్లెక్సీలతో టాయిలెట్స్ ని ఏర్పరచడం ఆడపిల్లలకు కష్టంగా మారింది. ఆ టాయిలెట్స్ పక్కనే రహదారి ఉండడంతో నిరంతరం వాహనాలు, ప్రజలు తిరుగుతుంటారు. ఆ టాయిలెట్స్ కి వెళ్లాలంటే బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క తాగునీరు లేక ఇంటి వద్ద నుంచే నీళ్లు బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. మరికొందరు సమీప దుకాణాల వద్ద నీరు కొని తెచ్చుకుని భోజన సమయాలలో, విరామ సమయాలలో తాగుతున్నారు. 6వ తరగతి చదివే విద్యార్థులను పాఠశాల లోపల సిమెంట్ బస్తాలు, ఇతర సామాగ్రి పెట్టి వారిని బయట ప్రాంతంలో కూర్చుని పెట్టడం పట్ల పలువురు ఉపాధ్యాయుల తీరును తప్పుబడుతున్నారు. అదేవిధంగా సగం మందికి పైగా విద్యార్థులు ఇంటి వద్ద నుంచే భోజనం తెచ్చుకొని మధ్యాహ్న భోజన సమయంలో తింటున్నారు. అయినప్పటికీ విద్యార్థులందరూ తింటున్నట్లుగా భోజన రిపోర్టులలో రాసుకుంటున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. కొంతమంది బాలికలు భోజనశాల వద్ద నీటి సౌకర్యం లేకపోవడంతో చేతిపంపు వద్దకు వెళ్లి ప్లేట్లు కడుక్కుంటున్నారు. ఆ రోడ్డు పక్కనే వెళ్లే ప్రజలు చూసి ఉపాధ్యాయులు కనీస వసతులు కూడా ఏర్పరచడం లేదని అంటున్నారు. నాడు నేడు పనులకు సంబంధించి ఆ పాఠశాలకు దాదాపు 40 లక్షల పైగా నిధులు మంజూరైనా ఇప్పటికీ ఆ పనులు సక్రమంగా జరగకపోవడం విశేషం. నాడు నేడు పనుల వ్యవహారంలో నాణ్యత లేదని స్థానిక గ్రామస్తులు మండిపడుతున్నారు. పనులకు సంబంధించిన బిల్లుల్లో కూడా దొంగ బిల్లులను సృష్టించి నిధులు డ్రా చేసుకుని జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగమంతా పాఠశాలలో ఉండే ఓ ఉపాధ్యాయుని పాత్రతో పాఠశాల కమిటీ సభ్యుని పాత్ర ఎంతగానో ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఎంత్రీ న్యూస్ ప్రతినిధి ప్రధాన ఉపాధ్యాయుని వివరణ కోరగా సరైన పొంతనలేని సమాధానం చెప్పడం ఆయన పనితీరుకు నిదర్శనం. పాఠశాలకు సంబంధించిన నీటి వసతులు, ఇంకా పాఠశాలకు సంబంధించిన రిపేర్లు, పెయింటింగ్, ఇంకా ఫర్నిచర్, విద్యార్థులకు బెంచీలు, ప్రతి గదిలో ఫ్యాన్లు, లైట్ ట్యూబ్ లైట్లు, ఇవన్నీ నిర్మించుకోవడంలో భాగంగా నాడు నేడు కింద మనకు శాంక్షన్ అయింది. అలాగే నాడు నేడు కింద మన పాఠశాలకి ప్రహరీ కూడా ఒక 270 మీటర్లు ప్రహరీ గోడ కూడా శాంక్షన్ అయింది. అది కూడా నిర్మించున్నాము, 80% వరకు నిర్మించున్నాము. చివరికి ఒక గేట్ నిర్మించవచ్చు, అది కూడా నిర్మిస్తాము త్వరలోనే. నాడు నేడుకు సంబంధించి 3 కేటగిరీల కింద మంజూరైంది మనకు. ఏసీఆర్లు వచ్చేసి 4 ఏసీఆర్లు, అది ఎంత అనేది నాకు క్లారిటీ పూర్తిగా తెలియదు. ప్రహరీ గోడకి 5 లక్షల వరకు శాంక్షన్ అయ్యాయి. నాడు నేడు కింద మనకు శాంక్షన్ అయింది 42 లక్షలు. 90 టేబుల్స్ ఆర్డర్ చేసాం, అంటే దాదాపు 10 లక్షల చిల్లర. మనకు ఒక వారం రోజుల్లో వచ్చేస్తాయి టేబుల్స్. ఫ్యాన్స్ కూడా సెంటర్ బుక్ కిందనే బుక్ చేస్తున్నాం, 40 ఫ్యాన్లు, అవి కూడా ఒక వారం 10 రోజులు ఇచ్చాము. టాయిలెట్స్, 2 టాయిలెట్స్, బాత్రూమ్ టాయిలెట్స్, 2 టాయిలెట్స్ ఇచ్చా, పెద్ద టాయిలెట్స్. అబ్బాయిలకు సపరేట్, అమ్మాయిలకు సపరేట్. అవి నిర్మాణం ఉన్నాయి, 90% పూర్తి అయ్యాయి. వాటికి డోర్లు, ఫ్యాన్స్ బిగించాల్సింది, క్లీన్ చేపిస్తాము. నా డ్రమ్ములు పెట్టి వాటర్ స్టోర్ చేపిస్తాం. దానికి రన్నింగ్ వాటర్ పైప్స్, అంటే బాత్రూమ్ తీసేసినప్పుడు పైప్స్ అన్నీ ఇరిగిపోయాయి. సో దానికి దాని ప్లేస్లో పైప్ క్లీన్ చేపిస్తాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ.
బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు 817-99-69791.